సమాధాన సంబంధమైన వార్తను చాటించే వ్యక్తులను దేవుడు ఈ సమాజంలో దింపాడు. సమాధానాన్ని చాటించాలి. ఎన్నో సంవత్సరాలకు ముందుగా వారు గూర్చిన మాటలు బైబిల్లో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 52:7 సువార్త. ఈరోజు క్రైస్తవులు చెప్తున్న వార్త అదే సువార్త. ఇది మత ప్రచారం అనుకుంటున్న రమాయకులు చాలామందికి తెలియక కాదు, మనుషులందరికీ అవసరమైన సువార్త ఇది. విద్వేషాలతో ఉన్న ఈ మానవ సమాజానికి అవసరమైన వార్త ఇది. ఈ సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. సువార్తలో సమాధానముంది, సువార్తలో సమాధానముంది. నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరని చెప్పే వాళ్ళకి అందరూ ఒక్కటే అని చెప్పేదే ఈ సువార్త. మనమందరము ఒకరి నుండి వచ్చామని చెప్పేదే సువార్త, సమాధానం. ఎన్ని పోరాటాలు జరిగినాయండి మన ప్రాంతాల్లో తెలుసు మనకి. ఇప్పటికీ ఆ విద్వేషాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడకంట రాని వాళ్ళని పక్కన పెట్టి ఊరు వెలపలకి తోసేసిన సందర్భాలు మన పూర్వీకులు అనుభవించారు. ఎన్నో ప్రాంతాల్లో ఇంకా ఈ విద్వేషాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడక అంటరానితనం అని, ముట్టుకోక, వాళ్ళతో మాట్లాడక, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళక, వాళ్ళతో కలిసి భోజనం చెయ్యక, నీచుడుగా నీచంగా చూసే సమాజం ఈ సమాజాన్ని. వాళ్ళిరువురు మధ్య వాడు అగ్రకులస్తుడు, వీడు తక్కువ కులస్తుడు, వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు సమాధానపరచగలరు? ఎన్నో ఉద్యమాలు, ఎన్నో విప్లవాలు జరిగినాయి, అవన్నీ చేయలేకపోయినాయండి. ఇప్పటికీ ఇన్ని 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 మార్పులు జరిగినా ఇప్పటికీ పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చేటప్పటికీ చాలామంది, ఏమంటే క్రైస్తవులైన కూడా చాలామంది వచ్చి చెప్తున్నారండి, అన్న సంబంధం చూడండి అన్న, చూస్తాం మంచి అమ్మాయిని చూడమంటావా, ఆ మంచి అమ్మాయితో పాటు మా కులం అమ్మాయినే చూచి నీచుడా. క్రీస్తును నమ్ముకున్నానని చెబుతూ కూడా మాట అంటున్నావంటే ఏం మార్పు ఉంది నీలో? ఏం మార్పు ఉంది చెప్పు. ఏమండి, బైబిల్ సమాధాన పరుస్తుందండి. సమాధాన సంబంధమైన వార్త, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువార్త మానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదాలు నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పేవాడి పాదములు పర్వతముల మీద పెట్టాలి. పర్వతముల పైన ఎంతో అందంగా కనపడే పాదాలవి. అంటే నశించిపోయే ఈ వ్యవస్థకు సరిచేసే అసలు సిసలైన వాళ్ళు వాళ్ళు.